గుర్తుకు పంపించండి. ఎందుకనంటే దారి పొడుగున గులాబీ జాతర అంతా నడుస్తున్నది కాబట్టి వాళ్ళని నాడు ఆపితే ఇరుకాటమవుతుంది కాబట్టి తొందరగా సభా ప్రాంగణం లోపలికి పంపించాలి. జబ్బకు సంచి నెత్తికి రుమ్మాల్ జాతర ఓదమా, తెలంగాణ జాతర ఓదమా, జబ్బకు సంచి నెత్తికి రుమ్మాల్ జాతర ఓదమా, తెలంగాణ జాతర ఓదమా, కాగారెలు మలిజ ముక్కలు కట్టుకుందమా, కాగారెలు మలిజ ముక్కలు కట్టుకుందమా, మన రంజితు రెడ్డన్న కారు కోటు వేగమా, కేసీఆర్ గారు మన వికారాబాద్ గడ్డ మీదకి చేవెళ్ళ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధమైన మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడటానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆయన మార్గ మధ్యంలో ఉన్నారు కాబట్టి వస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారికి, మన అధినేతకు, మన నాయకుడికి, మన పరిపాలకుడికి, మన మార్గదర్శకుడికి, పార్లమెంటులో చక్రం తిప్పబోయే కాబోయే ప్రధానమంత్రికి గట్టిగా ఒక్కసారి చప్పట్లతో మనందరం కూడా ఈ నేల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్. ఆడవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ గ్యాలరీలోకి, ఆడవాళ్ళందరినీ కూడా సార్ ఆ ఎంట్రీ దగ్గర ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గ్యాలరీలోకి పంపించాలి. సభా ప్రాంగణం బయట ప్రాంగణంలో ఎంతున్నారో మూడంతల బయటనే ఉన్నారు సార్. పార్కింగ్లు చాలా దూరంగా ఉండటం వల్ల ప్రజలు నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు త్వర త్వరగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. సార్ ఆల్రెడీ బయలుదేరిండు కాబట్టి సభా ప్రాంగణానికి విచ్చేస్తున్న వాళ్ళంతా ఆ మధ్యలో నుంచి విచ్చేస్తున్న మహిళల్ని కొంచెం ముందు భాగానికి పంపించాలి.